సాధ్యం, అతనే పెద్ద గురువు గారు, నేను ఇంకా ఏం కాలేదు, ఇలాంటి అన్నెసరీ మాటలు అనేది పెట్టుకోకూడదు బ్రెయిన్ లో. మీరు ఎప్పుడు కూడా ఉన్నతాలుగానే ఆలోచనలు చేయాలి, మీరు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి మాటలనే విరాజిమ్ముతూ ఉండాలి, ప్రతి ఒక్కరికి బోధనలు చేస్తూ ఉండాలి. మీరు ప్రతి చోట మీరు ఉన్న చోట మీ మార్గ నిర్దేశం అనేది కరెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. మీరు ఆత్మజ్ఞానులు ఈజీగా అవగలుగుతారు, ఆత్మ పరంపరలో గొప్ప శిఖరాజులు కాగలిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఆత్మజ్ఞానులు అయితే చాలండి, ఎంత అద్భుతమో మీ దగ్గర దాగుంటుంది, ఎంత ఆనందం మనలో ఉంటుందంటే నిజానికి అది వర్ణించలేమన్నమాట. అనుభవంతో అనుభవించాలే తప్ప వర్ణించడానికి ఏమీ లేదు. ఒక మాస్టర్ని ఇంకొక మాస్టర్ తెలుసుకోవాలంటే మీరు మాస్టర్ కావాలంతే. ఒక భోగిని ఒక భోగి తెలుసుకోగలుగుతాడు, ఒక రోగిని ఒక రోగి అర్థం చేసుకోగలుగుతాడు, ఒక యోగిని ఒక యోగి మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. మనలో యోగం లోపించింది అంటే మనం ఒక మంచి యోగంతో యోగం ఉండే వాళ్ళతో కలవాలి. మనకి ఏది లోపిస్తే ఆ లోపంతో వాళ్ళని, ఆ లోపానికి అర్హులైన వాళ్ళని మనం కలిసి ఆ అర్హతను పెంచుకోవాలి. ప్రతిదీ అర్హతే. ఈ సిస్టమ్ లో ఎటువంటి సిద్ధాంతాలు పరిమితులు లేవు. ఈ యొక్క అంటడాలు ముంటడాలు, తక్కువ చేయడాలు ఎక్కువ చేయడాలు ఇవన్నీ విడిచిపెట్టేస్తాయండి. విడిచిపెట్టేస్తే తప్ప మనము ఆ యొక్క మనలో మస్తిష్కపు పొరలు ఉంటాయి, ఈ మస్తిష్కపు పొరల్ని విడుదల చేయడం అంత ఆసామాసి కాదు. అవి విశ్వగోళాలు అంటారన్నమాట వాటిని. ఆ విశ్వగోళాలని యాక్టివేట్ చేయలేము, ఎందుకంటే మనము అన్నెసరీ థాట్స్ ఉంటే ఆ విశ్వగోళాల్లోకి ఎదగలేము. చూడండి, ఈ చెవులు పైబడి ఇంతవరకు విశ్వగోళాలు ఉంటాయి, ఈ విశ్వగోళాలు అనేవి కొన్ని పొరలతో కూడుకుని ఉంటాయన్నమాట. ఆ పొరల్ని యాక్టివేట్ చేయాలి. మీరు ప్రాణశక్తిని బాగా పూరించి 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 అన్నెసరీని విడిచిపెడితే తప్ప అదిలోకి చేరలేదు. అది ఎప్పుడైతే ఆ పొరలు విడి, ఆ కమలాలు విడి, ఆ పెద్ద సువర్ణమైనటువంటి కమలంలోకి మీరు వెళ్ళిపోతారు. దాన్ని సహస్రారము అంటారు. మనలో 6 కమలాలు ఉంటాయన్నమాట. 6 కమలాలకి నావలి బయలులో బ్రహ్మరంధ్రం అనేది బాట కలదని ఒక పద్యం ఉందండి. ఎంత చక్కగా ఉంటుంది ఆ పద్యం గురించి చెప్పుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రువాణి అనే పుస్తకం స్మార్ట్ బుక్ ఉంటుంది. మన బ్రహ్మర్షి పత్రి గారు ఆయన అండ ప్రయాణంలో 2004 రచించారు ఆ యొక్క పద్యమాలని. కాళికాంబ సప్త సతి అని ఆ పుస్తకంలో ఎంత ఎన్లైటైన్మెంట్ పెట్టారంటే అద్భుతమైనటువంటి ఎన్లైటైన్మెంట్ పెట్టారు. మన బ్రహ్మర్షి పత్రి గారు ఎంత సులువు చేశారంటే అందులో ప్రతి పుస్తకాన్ని చాలా తేలికగా రసవంతంగా మనల్ని తయారు చేసి పెట్టారన్నమాట. అక్కడ ఆ పుస్తకాన్ని చదవండి. 6 కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్రం అనేది బాట కలది, బాట వెంట పదము పరమ పదమే, కాళికాంబ హంస కాళికాంబ అని ఎంత చక్కగా చెప్పారు. చూడండి, ఈజీగా తెలుసుకోండి. ఇక్కడ 6 కమలములు అంటే 6 చక్రాలు, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ అనే ఈ 6 చక్రాలకి 6 కమలములతో పోల్చారు ఆయన. కమలం అంటే ఫ్లవర్. ఈ కమలాలు వికసించాలి, మూలాధారం నుండి స్వాధిష్టానంలోకి రావాలి, ప్రాణశక్తిని బాగా పూరించుకోవాలి. స్వాధిష్టానం నుండి మణిపూరక చక్రంకి రావాలి, మణిపూరక నుండి ఆ అనాహత చక్రానికి రావాలి, అనాహత చక్రం నుండి విశుద్ధ చక్రంకి రావాలి, విశుద్ధ చక్రం నుండి ఆజ్ఞ అనే చక్రంకి రావాలి. అది ఆజ్ఞ అంటే పర్ఫెక్షన్, మ్యాక్సిమం పర్ఫెక్షన్ అన్నమాట. మినిమం సరిపోతుంది, సరిపోదు. మినిమం అనేది అది కేవలము భౌతిక చేష్టానికి. మీరు మ్యాక్సిమం పర్ఫెక్షన్ లో లేకపోతే కనుక ఆత్మజ్ఞానులు కాలేరు అని చెప్తున్నారు ఇక్కడ. 6 కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్రం అనేది బాట కలది. నావలి బయలు అంటే దారి. చూసారు, 6 కమలాలు యాక్టివేషన్ అయిన తర్వాత ఈ యొక్క న్యూరాన్ సిస్టమ్ నుండి బ్రెయిన్ లోంచి ఆ యొక్క 6 కమలములకు నావలి బయలులో బ్రహ్మరంధ్రం అనేది బాట కలది. బ్రహ్మరంధ్రము అంటే ఇక్కడ హోల్ ఉంటుంది. ఇక్కడ చిన్న పిల్లలకి చూడండి, ఫస్టే బ్రహ్మరంధ్రం ఉంటుంది 5 ఇయర్స్ వరకు. అలాగే మనకి బ్రహ్మరంధ్రం అన్నది బాట కలదు, పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఉంటుంది. అది ఆ పెంకు కప్పబడుతుంది అంతే. చిన్నపిల్లలు అందుకే ఈ యొక్క యూనివర్సల్ కి కనెక్ట్ అయ్యి ఉంటారు డైరెక్ట్ గా 5 ఇయర్స్ వరకు. మన మనుషులు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు చెప్పిన జ్ఞానం పరంగా వాళ్ళకి ఆ కప్పేస్తూ ఉంటది అన్నమాట. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటారో, ఈ భౌతిక జ్ఞానమో, ఆ యొక్క యూనివర్సల్ కనెక్షన్, ఆ పరమాత్మ స్వరూపంతో జీవించడం అనేది మర్చిపోయేలా చేస్తుంది అన్నమాట ఈ యొక్క భౌతిక జ్ఞానం. అలా కాకుండా మనము అయితే చేస్తే చేసింది, మళ్ళీ మనం ఏం చేస్తామంటే రీ జాయినింగ్, ఎలా అయితే ఈ యొక్క సెషన్ లో మనం జూమ్ సెషన్ లో జాయిన్ అవుతున్నామో అలాగే రీయాక్టివేషన్ అనేది మనకి చేతనైనటువంటి పని.
మనం మళ్ళీ రీయాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అందుకే మూలాధారం నుండి సహస్రారం వరకు మనము ఈ యొక్క బెలూన్ ని పంపింగ్ చేసుకోవాలంటే మన యొక్క శరీరం ఒక బెలూన్ లాగా ఆలోచించుకోవాలి. చూడండి, బెలూన్ కి నార్మల్ గా కొనేటప్పుడు ఎలా ఉంటుంది, సాధారణంగా ఉంటుంది, దాన్ని పంప్ చేస్తే పెద్దదవుతుంది. అలాగే మనలో ఉండే ఆ మూలాధార చక్రం నుండి ఈ సహస్రార చక్రం వరకు ఎదిగితే ఆటోమేటిక్ గా మీరు ఈ కమలాలను వికసించడము అని చెప్తున్నారు. అక్కడ బ్రహ్మరంధ్రమనుడి బాట కలది, బాట వెంట పోము పరమ పదం మేగు. చూసారా, ఆ బాట వెంట ఎవరైతే పోతారో పరమ పదార్థాన్ని మేగుతావు అని చెప్తున్నారు ఆయన. అంటే ఆ పరమ పదం మేగు అంటే ఆ యొక్క ఈ యొక్క మఠాకాశము చితాకాశంతో కలవడం జరుగుతుంది. ఈ ఇన్నర్ స్పేస్ అనేది ఈ యొక్క విశాలమైనటువంటి చైతన్య స్పేస్ లోకి మనం వెళ్తాము. ఈ ఖాళీ స్థలంలో ఏదైతే ఉందో మన ఇన్నర్ లో కూడా ఆ యొక్క ఖాళీ ఉంది. ఈ కాళికాంబ హంస కాళికాంబ అన్నారు ఆయన. లాస్ట్ వేమన పద్యంలో విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు ఈ యొక్క కాళికాంబ హంస కాళికాంబ. చూడండి, లోపలున్న కాళి ఈ హంస ద్వారా, శ్వాస ఉచ్ఛ్వాసాల ద్వారా కాళికాంబ హంస కాళికాంబ. చూసారా, పైన ఉన్న ఏ కాళికాంబ శక్తి ఉందో, ఆత్మస్వరూపం ఉందో, లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపము బయట ఉన్న ఆత్మస్వరూపం ఒకటే. నీవు విడిగా ఉన్నావు కాబట్టి ఆత్మ పదార్థంగా ఉన్నావు, బయట ఉంది కాబట్టి అది పరమాత్మ పదార్థంగా ఉంది. ఆ పరమాత్మ పదార్థాన్ని నీ ఆత్మ పదార్థంతో జత కూడవలే అని చెప్తున్నారు ఇక్కడ. ఈ ఆరు కమలములకు నావలి బయలు బ్రహ్మరంధ్రంతో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యి ఆ యొక్క డ్రిల్నెస్ చేసుకుంటారో, డ్రిల్ అయిపోతుందో, ఆ డ్రిల్లింగ్ లో మీరు ఈ యొక్క లోపలున్న ఈ స్థూలాకాశము, ఆ చిత్తాకాశము, బయట ఉన్న స్పేస్ లోపలున్న స్పేస్ కనెక్ట్ అవుతాయి. అప్పుడు మీరు విశ్వస్వరూపులుగా మారుతారు, మీరు ఒక విశ్వకర్మలుగా మారుతారు, మీరు ఒక విశ్వామిత్రుడిగా మారుతారు, మీరు ఒక శ్రీకృష్ణుడిలా మారుతారు. చూడండి, శ్రీకృష్ణుడు అంటే ఏదో రూపాంతరాలు చూసి అలా ఫీల్ అవ్వకండి. నేను కూడా శ్రీకృష్ణుడే, మీరు కూడా శ్రీకృష్ణుడే, మీరు కూడా ఓషో రజనీసే, నేను కూడా ఓషో రజనీసే. మనల్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఎంతైనా ఉంది, తెలుసుకోలేము అనుకుంటే కనుక అది అక్కడ ఆగిపోతుంది. ఈ మధ్య మహేష్ బాబు ఒక సినిమాలో ఏదో చెప్పాడండి, సక్సెస్ ఇస్ నాట్ అటెన్షన్ అని ఏదో చెప్పారు ఆయన, సరిగా డైలాగ్ గుర్తులేదు. కాకపోతే ఫుల్ స్టాప్లు ఎక్కడ లేవు, కామాస్ మాత్రమే ఉంటాయి లైఫ్ కి. మీరు ఎంత ఎదగాలనుకున్నా ఎదగచ్చు, లైఫ్ ఎప్పుడు కూడా కామా పెట్టి మాత్రమే ఉండాలి. ఫుల్ స్టాప్ పెట్టుకోకండి, నా లైఫ్ ఇంతే, ఓ నా పిల్లలకి పెళ్లి చేసేసాను ఇక పర్వాలేదు, నా ఇద్దరు ఆడపిల్లలు తన అత్తవారింటికి వెళ్ళిపోయారు, సరే నా లైఫ్ ఫుల్ స్టాప్, నథింగ్ వరీ సార్. యూనివర్సల్ లాలో మీకు 60-20 చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతమైనటువంటి లైఫ్ ఉంది, అనుభవిస్తే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఊరికే చెప్పే మాటలు కాదండి, అనుభవమే జ్ఞానం. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసయే గురువు, సమయమే సాధన, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, ఆత్మయే పరబ్రహ్మం. నేను శరీరం అనుకుంటే ఎప్పటికీ మీకు అర్థం కాదు, నేను ఆత్మ అనుకుంటే ఆత్మయే పరబ్రహ్మ స్వరూపం అవుతుంది. జీవుడే దేవుడు, ఏది జీవుడు, లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థమే జీవుడు. దేహమే దేవాలయం, దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయం పెద్దగా ఉంటుంది, లోపలున్న జీవుడు ఆ విగ్రహం చిన్నది ఉంటుంది. అలాగే ఈ దేహం అనే దేవాలయం పెద్దగా ఉంది, లోపలన్న జీవుడు చిన్నగా ఆవరించి ఉన్నాడు ఈ శరీరం మొత్తం. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ఈ దేహము దేవాలయం, శ్వాసయే గురువు. మరి ఆ జీవత్వానికి తన యొక్క పూర్ణత్వం తెలియాలంటే శ్వాస ఒక గురువులా పనిచేస్తుంది, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక గురువులా పనిచేస్తుంది అని చెప్తున్నారు. శ్వాసయే గురువు, సమయమే సాధన, సమయం వెచ్చించాలి. ఏదో ఊరికే సినిమాకి వెళ్ళి 3 గంటలు సమయం వెచ్చిస్తాం కదా, అలాగే ధ్యానానికి మనము సమయం వెచ్చించాలి. సమయమే సాధన, ఎంత సమయం పెడతామో అంత సాధన వస్తుంది. జీవుడే దేవుడు గుర్తుపెట్టుకోండి, దేహమే దేవాలయం, శ్వాసయే గురువు, మన యొక్క శ్వాసే మనకి గురువు యొక్క ముఖారందమే చూపిస్తుంది, ఆ యొక్క లోపల ఉన్న అరవిందాన్ని చూపిస్తుంది. శ్వాసయే గురువు, సమయమే సాధన, ఎంత సమయం పెడితే అంత సాధన వస్తుంది. చూసారా, అర్థమైంది కదండి, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం.
శ్వాసయే గురువు, సమయమే సాధన, అనుభవమే జ్ఞానం. ఎంత ఎక్కువ సమయం పెడతారో అంత అనుభవాన్ని మీరు పొందుతారు. అనుభవమే జ్ఞానం. ఏదైతే అనుభవం వచ్చిందో దానమే ధర్మం అంటారు. ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక రూపాయి ఉందనుకోండి, ఎవరో అడుక్కునే వాళ్ళు ముష్టి వాళ్ళు వచ్చేటప్పుడు, ఆ బెగ్గర్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి దానం చేస్తే అది దానము ధర్మం అవుతుంది. అలాగే మనలో ఉండే ఏదైతే ఆ సాధన చేసి తెలుసుకున్నామో అది దానం చేస్తే ఇది కూడా ఆత్మజ్ఞాన దానం అవుతుంది. అది భౌతిక దానం, ఇది ఆత్మ యొక్క పరంపరలో వచ్చే దానం. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఎంత ధర్మం చేసుకుంటామో అంత పుణ్యం చేసుకుంటాం అన్నమాట. ఎంత ఆత్మజ్ఞాన బోధన చేస్తామో అంత యూనివర్సల్ శక్తిని పొందుతాం, అదే పుణ్యం. అంత విశ్వశక్తిని మనం పొందుకోగలుగుతాం. పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. ఏది పంచుకుంటున్నారో, ఏది పెంచుకుంటున్నారో అది మీ ఆప్షన్. ఈ ప్రపంచంలో మీరు ఏదైనా పంచుకోండి, ఏదైనా పెంచుకోండి, కానీ ఒక్కసారి మీరు విశ్వస్వరూపులుగా మారండి. బాగా ధ్యానం చేసి, బాగా గంటలు గంటలు సాధన చేసి అందరినీ మర్చిపోండి. సంసారం, పిల్లలు, భార్య, ఇవన్నీ కూడా ఉంటాయి. అవి మనలో ఉండే యాటమ్స్, మోలిక్యూల్స్ లాంటివి. మన శరీరంలో ఒక చేయి లేకపోతే ఆ శరీరానికి అందం ఉంటుందా? ఒక కన్ను లేకపోతే అందం ఉంటుందా? అలాగే మన భార్య, పిల్లలు, ఇవన్నీ సంసారం. అంటే ఈ సంసారంలో ఆనందంగా ఉంటూ నిర్వాణం పొందండి. ఈజీగా సంసారం ఉండాలి. భార్య ఉంటే చక్కగా వంట చేసి వంట పెడుతుంది, అన్నం వడ్డించి భోజనాన్ని పెడుతుంది. అది చాలా అందమైనటువంటి విషయం. అవేవి మనల్ని వేరు చేయదు. సంసారం అంటే నిజానికి అంతా సంసారమే. మనం బయటికి వెళ్తాం, ఎవరితో గొడవ పడామనుకోండి, అది సంసారమే. ఒక బస్సు ఎక్కుతాం, కండక్టర్తో సరైన సంపర్కం కాలేదనుకోండి, అది సంసారమే. ఎక్కడ సంసారమే. మన భార్య పిల్లలు మనల్ని ఎక్కడ వేధించరు. మన ఇంటిలో వాళ్ళు మనల్ని మేలు చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. సమయమే సాధన చెప్పాం కదా. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, ఆత్మయే పరబ్రహ్మం. చూసారా, మీరు ఆత్మని యథార్థంగా తెలుసుకుంటే పరబ్రహ్మ స్వరూపులుగా మీరే జీవించవచ్చు. ఇక్కడ సింపుల్ గా అనలైజ్ చేయడానికి ఈజీ మార్గం అన్నమాట. ఎవరికి కూడా మనము అరే నీకు కాదు, ఇది నీకు రాదు, ఇది అది సరైనది కాదు, ఈ మార్గంలో నీవి వెళ్ళలేవు అని చెప్పకూడదు. మీరు ఏదైతే చెప్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్ లో డేటా రిసీవ్ అయిపోతుంది. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఆ డేటా ఫుల్ అయిపోతుంది. ఏదైతే మీరు చెప్పాను కదా, ఇందక్కడ ఒక పేపర్, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్ తీసుకోండి. ఆ మీకు యూనివర్సల్ లా ఆఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక వైట్ పేపర్ తీసుకునేటప్పుడు అదే యూనివర్సల్, అదే విశ్వం అనుకుందాం. మీరు ఒక పెన్సిల్, మీ ప్రతి జీవితము రచించుకోండి. ఈరోజు ప్రారంభాన్ని రచించుకోండి, ప్రారంభించారు మీ కర్మల్ని. మీ కర్మ అంటే పని. మీరు ఈ రోజు నేను ఇలా ఉండాలని రచించారు, ఓకే. ఆ రచనకి ఎంత స్పందన వచ్చిందో గమనించండి. అది యూనివర్సల్లోకి వెళ్ళిపోతుంది, ఆ పేపర్ మీద ఇంక్లూడ్ అయిపోతుంది, విశ్వంలోకి అడాబుల్ అయిపోతుంది అన్నమాట. ఆ విశ్వంలోకి చేరిపోతుంది మీ యొక్క తరంగాలన్నీ కూడా. మీరు ఊహించే తరంగాలు, మీరు అనుకునే ప్రశంసలన్నీ విశ్వంలోకి వెళ్ళిపోతుంటాయి. ఆ విశ్వము రిఫ్లెక్టెడ్, మళ్ళీ మీకు ఆ రిఫ్లెక్షన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఏదైతే మీరు ఇస్తున్నారో, ఒక అద్దం అనుకుని చెప్పాం కదా, విశ్వం అనేది ఒక మిర్రర్, ఒక దర్పణం, ఒక అద్దం లాంటిది అన్నమాట. మీరు అద్దంలో ఎలా చూడాలనుకుంటే అలా అవుతారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్షియస్ లోకి వెళ్తే తప్ప ఇది అర్థం కాదు. మీరు క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క ప్రతిబింబాన్ని చూడటమే. ఈ వైట్ పేపర్ మీద పెన్సిల్ తో ఏం రాశారో డిస్టర్బెన్స్ చేయకండి సార్, ఓకే. ఆ యొక్క అద్దంలో ఏదైతే మనం చూసామో, అలాగే ఆ పేపర్ మీద ఏదైతే రాసామో, ఆ రోజు దినచర్య అదే అని మనము మన యొక్క జ్ఞానం అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నేర్చుకొని 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 అయితే ఆ దినచర్య అయిపోయిన తర్వాత ఏది కరెక్ట్ ఏది అన్కరెక్ట్ అనేది చూసుకొని మీరు కరెక్ట్ కాని దాన్ని ఎరేజర్ తో తెరిపేసుకోండి, కరెక్ట్ అయిన దాన్ని ఆ ఫుల్ చేసుకోండి. ఎలా అయింది అప్పుడు ఫుల్ చేసుకోవడం అంటే, ఇక్కడ పేపర్ వద్దు, పెన్సిల్ వద్దు, ఎరేజర్ వద్దు, మీ లైఫ్ స్టైల్ ని గుర్తు పెట్టుకోండి అంతే చాలు. మీరు ఉదయం నుండి ప్రారంభించే కర్మల్ని గుర్తు పెట్టుకోండి చాలు, మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది ఈజీగా. వెరీ బ్యూటిఫుల్ లైఫ్ ను మీరు పొందుతారు. సో యూనివర్సల్ ఎంత అద్భుతం అంటే, మీరు ఎంత అద్భుతం అంటే, అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మిమ్మల్ని మీరు యథార్థ పదార్థంగా మారేటప్పుడు మీకు అర్థమవుతుంది.
మనకి ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చి మనకు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఎంత గ్రేట్ ప్లాట్ఫామ్ ఇచ్చారంటే మనకి నిజానికి ఇంతవరకు ఈ భూమి మీద ఎన్నో సంవత్సరాలు యుగాలుగా జరగలేనటువంటి గొప్ప సిద్ధాంతాలు, గొప్ప మార్గదర్శకాలు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఏమీ లేదండి, శిఖరాగ్రులుగా ఎదగడమే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది వేరు చేసి లేదు, ప్రతి ఒక్క మాస్టర్ని, ప్రతి ఒక్క సొసైటీని తనలోకి ప్రతిభావించుకోవడమే పిరమిడ్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీరు ఒక క్రైస్తవులు అయి ఉన్నారు, క్రైస్తవులుగా కూడా మీరు ధ్యానం చేయవచ్చు. మీరు ఒక మహమ్మదీయులుగా ఉన్నారు, మీరు మహమ్మదీయులుగా కూడా ధ్యానం చేయవచ్చు. ధ్యానం అనేది వర్గీకరణ కాదు, వర్గీకరణ. ధ్యానం ద్వారా వర్గానికి చెందడం అవసరం లేదు. ధ్యానం అనేది అది మీ ప్రాక్టీస్, మీ శరీర అవయవాల్లో ఉండేటటువంటి మీ యొక్క అనాలిసిస్ ని, ఆ రుగ్మతుల్ని తొలగించుకోవచ్చు, మీ యొక్క పరమాత్మ స్వరూపాన్ని మీరు తెలుసుకోవచ్చు ఆ రూపంలో. ఒక క్రైస్తవ మతము మతస్థం అవుతుంది. అక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది అన్ని మతాల సారమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క సారం. మీరు ఒక భక్తులుగా ఉన్నారు, ఒక శివుని భక్తిగా ఉన్నారు. శివుడు ఏం చేశాడో అదే ఇక్కడ చెప్పబడుతుంది. శివుడు ఏం చెప్తాడు, శివుడు 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 అనుకొని మనము శివాలయంకి వెళ్ళి ఎన్ని పూజలు చేసినా అవన్నీ ఒకటి మూర్ఖపు పూజలే అని చెప్తాడు ఒకనొక గురువు. అలా చేయకూడదు, చేయండి. అన్ని మార్గాలు ఉన్నాయి, కానీ ఉత్తమమైన మార్గం ధ్యానం. ఇందాక చెప్పుకున్నాం కదండి, కోటి పూజ సమస్తోత్రం ఒక జప, కోటి జప సమస్తోత్రం ఒక ధ్యాన, కోటి ధ్యాన సమస్తోత్రం ఒక లయ. మీరు ఈ ప్రపంచంలో పుట్టినందుకు పరమాత్మతో లయం అవడమే నిజమైనటువంటి జీవితం. మాస్టర్స్ వింటున్నారా? ఓకే సార్. ఓకే, ఇది సార్, మనకి ఇంకా టైం ఉందా సార్? ధన్యవాదాలు మీకు. ఓకే, థ్యాంక్ యూ. టైం ఉందా సార్? ఇంకా ఇంకా ఉంది సార్. చెప్పండి సార్, సుబ్బారావు గారు మాట్లాడుతున్నారు సార్. చెప్పండి సార్. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ప్రొద్దుటూరు సార్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు మీకు. ఓకే సార్, అయితే ఇంకొక 10 మినిట్స్ లో క్లోజ్ చేసుకుందాం. చెప్పండి సార్, సుబ్బారావు గారు. ఓకే సార్, 10 మినిట్స్. ఓకే సార్, సరే. ఓకే సార్, ఓకే, 5 మినిట్స్ వెయిట్ చేయండి, క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడండి. ఇది సార్, మనము అదే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనలో ఉండే ఆ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వం ఈజీగా తెలుసుకోవచ్చు. మనం చేసే ప్రారంభ సంచిత ఆగమన కర్మలే తత్వము. మనం చేసే పనుల్ని క్లారిటీగా తెలుసుకోవాలి అంతే. ఇక్కడ భగవద్గీతలో ఒకటి చెప్తాడు, జ్ఞానాగ్ని దగ్గ కర్మణాం అని. జ్ఞానం అనే అగ్నిలో మీ యొక్క గతంలో చేసేటటువంటి కర్మలన్నీ దగ్గం చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానాగ్ని దగ్గ కర్మణం. జ్ఞానం అనేది ఒక అగ్ని, అగ్ని స్వరూపం. అలాంటి ఆ అగ్నితత్వము మళ్ళీ అగ్నిలో దహించుకోండి అని చెప్తున్నాడు. జ్ఞానం అనేది జ్ఞానాగ్ని దగ్గ కర్మణం. చూసారా, మీకు పాత కర్మలన్నీ ఉంటాయి. మీరు బిఫోర్ మెడిటేషన్ లో అనేక రకాలుగా కర్మలు చేసుకుంటారు, మీకు సరి అయినటువంటి మార్గ నిర్దేశన తెలియదు. అయితే ధ్యానం చేసి ఈ మెడిటేషన్ బాగా ప్రాక్టీస్ చేసి కర్మల గురించి మీకు అర్థమవుతున్నాయి. అరే ఇలా చేయాలి, ఇది ప్రారంభం అంట, ఇది సంచితం అంట, ఇది ఆగమనం అంట అని తెలుసుకునేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అక్కడ? అప్పుడు ఈ పాత కర్మల్ని ఈజీగా దగ్గం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. జ్ఞానం ద్వారా ఈ యొక్క జ్ఞానం అవపోసం చేస్తే పాత కర్మని దగ్గం చేసుకోవాలి. పాత నీరు పోతే కదా కొత్త నీరు వస్తుంది. అలాగే మనము వైట్ పేపర్ మీద మన దేహం అనే పెన్సిల్తో రాసుకోవాలి, కర్మ అనే ఎరేజర్తో చెరిపేయాలి. చెరుపుకోవచ్చు, రచించుకోవచ్చు. మన లైఫ్, మన లైఫ్ స్టైల్ మన చేతుల్లో ఉంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, మీరే క్రియేటర్. మీరు క్రియేటర్ అయితే కో క్రియేటర్ కావచ్చు, కో క్రియేటర్ అయితే యూనివర్సల్ క్రియేటర్ కావచ్చు. ఎంత అద్భుతమో, మీరు ఒక ఏంజల్. అందరూ ఒకేలా కనిపిస్తాం, కానీ మనలో చైతన్యం మనము విస్తృతం చేసుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మానాత్మ.
ఆత్మానం అవసాదయే ఆత్మే ఏహవ్యాత్మనో బంధురాత్మైక రిప్రాత్మన. అర్జున నన్ను నేను తెలుసుకున్నాను, ఎప్పుడు తెలుసుకుంటావు నీ గురించి? తెలుసుకోవడం అంటే ఇక్కడ ఏమీ రాదండి, మనకేమో రెండు కొమ్ములు రావు, లోపల ఉంటుంది అంతా, ఆత్మలోని విరాజిమ్ముతూ ఉంటాయన్నమాట అద్భుతాలు. ఆత్మ అనేది ఒక అగ్ని లాంటిది, మనలో విరాజిమ్ముతూ ఉంటుంది. అలాంటి అగ్నితత్వాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనము ఒక పద్యం గురించి చెప్పుకుందాం. రూపురహితునికి రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషుమతులు ధర్మ మార్గములెల్ల ధ్వంసము చేసరి కాళికాంబ హంస కాళికాంబ అని మరో పద్యం చెప్పారు వీర బ్రహ్మేంద్ర స్వామి. ఏ రూపము లేని వాడికి రూపాన్ని కల్పించేది నీవే. రూపురహితునికి రూపము రహితమైన వాడికి రూపము కల్పించి కర్మకాండ అంటే చూడండి, అనేక రకాల పూజలు వ్రతాలు నమస్కారాలు చేసి కర్మకాండ పెంచి కలుషుమతులు అంత కలుషం చేసేస్తాం. అసలైన మార్గం ఏమో మనకే తెలియదు. ధర్మ మార్గములెల్లా ధ్వంసము చేసరి, ధ్యానం అనే ఆ గొప్ప మార్గము ధ్వంసం అయిపోయింది భూమి మీద అని చెప్తున్నారు క్లియర్ గా. ధర్మ మార్గములెల్లా ధ్వంసము చేసరి, ఇందాక చెప్పుకున్నట్టు కాళికాంబ హంస కాళికాంబ. ఎప్పుడైతే ధర్మ మార్గము ధ్యానం అని తెలుసుకుంటామో ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఈ చిత్తాకాశము మఠాకాశము ఒకటవుతుంది, ఈ స్థూలాకాశము చిత్తాకాశము ఒకటవుతుంది. అదే కాళికాంబ హంస కాళికాంబ. హంస అంటే శ్వాస గుర్తుపెట్టుకోండి. కాళి అంటే చూడండి, రెండు ఖాళీలు పెట్టారు ఇక్కడ. ఒక ఖాళీ కాళికాంబ, హంస కాళికాంబ. చూడండి, లోపల ఖాళీ బయట ఖాళీ, మధ్యలో హంస. ఈ లోపల ఖాళీ నుండి బయట ఖాళీని కనెక్ట్ చేయడానికి మధ్యలో హంస ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ లాస్ట్ పదం. కాళికాంబ హంస కాళికాంబ అంతే సింపుల్. మీ యొక్క స్థూలాకాశం నుండి చిత్తాకాశ స్వరూపం ఈజీగా తెలుసుకోవచ్చు, మీ యొక్క ఆత్మస్వరూపం పూర్ణాత్మ స్వరూపంగా ఈజీగా ఎదగవచ్చు అని చెప్తున్నారు. వండర్ఫుల్ లైఫ్. ఇందాక చెప్పుకున్నట్టు మనము మన సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ ఉంటాయి మనకి. చూడండి సింపుల్, ఇక్కడ ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీరు గత ఎన్ని జన్మల నుండి పుట్టి పూర్వకాల నుండి కూడా గుర్తుంటాయి, అందులో ఉంటాయి సబ్ కాన్షియస్ మైండ్ లో. మీరు ఈ సనాతన సారథి సనాతనమైనటువంటి ధర్మము ఈ యొక్క సృష్టి పుట్టినప్పుడు నుండి ఉండవలసినటువంటి విషయాలు కూడా మీకు సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లోకి మీరు ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా వెళ్ళొచ్చు. మీరు గత జన్మల్లోకి చూడగలిగితే ఈజీగా, కొంతమంది శాస్త్రజ్ఞులు ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. మీ యొక్క ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో మీరు ఆ గత జన్మల్లోకి దూసుకుపోతూ చాలా విషయాలు తెలుసుకుంటారు. అయితే అప్పుడు మీరు పరమశివుడి వరకు వెళ్తారు, శ్రీరాముడి వరకు వెళ్తారు, కృష్ణుడి వరకు కూడా వెళ్తారు, అది మీరే అని తెలుసుకుంటారు, లేదా వాళ్ళు మీ తండ్రిలో లేకపోతే మీ పిల్లలో అని తెలుసుకుంటారు. అలా ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో ఇటువంటి విషయాలు తెలుస్తాయి. మీరు ప్రెజెంట్ లైఫ్ లో ఉండిపోతే మీకు ఫాస్ట్ తెలియకపోతే ఫ్యూచర్ లేదు. చూడండి, మీకు ఫ్యూచర్ లేదు, మీరు ప్రెజెంట్ లో ఉంటే ప్రెజెంట్ లోనే ఉండిపోతారు. ప్రెజెంట్ నుండి ఫాస్ట్ లోకి వెళ్ళి ఫాస్ట్ నుండి మన ఫ్యూచర్ లోకి రావాలి. గుర్తుపెట్టుకోండి, ధ్యానులు ఎవరైనా సరే చేయాల్సింది ఇది. ఇప్పుడు ప్రెజెంట్ మనము, ఈ ప్రెజెంట్ ని ఫాస్ట్ లోకి తీసుకెళ్ళాలి. మనకి ఫ్యూచర్ కావాలి, మన లైఫ్ స్టైల్ బాగా మెరుగుపడాలి, నేను ఇంకా ఉన్నతమైనటువంటి ఈ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి. అరే నా లైఫ్ అంతా అయిపోతుంది, ఇంతవరకు నేను ఏ ఆత్మజ్ఞాన పరంపరలో ఎవరికి ఏం చెప్పలేకపోయాను, ఏం జీవించాను అని మీరు అనుకోకపోతే మీరు ఫాస్ట్ లోకి వెళ్ళలేరు. అలా అనుకొని మీరు తపన పొందితే తపనే తపస్సు, గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైతే తపన ఉంటుందో అదే తపస్సు. తపస్సులు ఎక్కడో చేయనవసరం లేదు, అదే తపస్సు. ఈ తపస్సు ఎప్పుడైతే మనం చేస్తామో మనము ఉన్న స్థితి నుండి ప్రెజెంట్ లైఫ్ నుండి ఫాస్ట్ లోకి వెళ్తాం. ఫాస్ట్ అంటే గతము. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వయసు 30 ఏళ్ళు అనుకుందాం, 30 ఏళ్ళ నుండి నా ఫాస్ట్ లైఫ్ లోకి 20 ఏళ్ళకి తీసుకెళ్తారు వాళ్ళు, 20 ఏళ్ళ నుండి 10 ఏళ్ళకి తీసుకెళ్తారు నెమ్మదిగా. మనకి గుర్తుంటాయి, మన స్కూల్ ప్రైమరీస్ అన్ని తెలుస్తూ ఉంటాయి మనకి. ఆ 10 ఏళ్ళ నుండి 5 ఇయర్స్, 5 నుండి 1 ఇయర్, 1 ఇయర్ నుండి తల్లి గర్భం వరకు మనకి తీసుకెళ్తారు. తల్లి గర్భం నుంచి మనము బిఫోర్ 9 మంత్ బిఫోర్ లోకి వెళ్తే కనుక మనకి ఫాస్ట్ కనిపిస్తుంది, ఈజీ. భయపడకూడదు, ఇక్కడ ట్రావెల్ చేయాలనుకునే ఉన్నతమైనటువంటి ఆలోచన కావాలి. ఆ యొక్క ఆలోచనలో అనేక రకాల స్థితులు ఉంటాయి, మీకు అనేక రకాల సింటమ్స్ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ భరించాలి. ఏది భరించకపోతే
ఆ సాగర మధురం చిలికితే ఆ బాగా చిలికి చిలికి అమృతమే వచ్చింది. ఫస్ట్ విషం వచ్చింది, విషాన్ని త్యాగంగా తీసుకున్నామా, అది ఉన్నతంగా తీసుకున్నామా, ఇంకా చిలికడం వల్ల అమృతం వచ్చింది. మన జీవిత కర్మ సిద్ధాంతం కూడా అలాగే ఉంటుంది. మనము ఫాస్ట్ లోకి ఇలా తల్లి గర్భం వరకు వెళ్ళి ఇంకా ఆ 9 మంత్ బిఫోర్ లోకి వెళ్తే కనుక మీకు ఫాస్ట్ ఈజీగా అర్థమవుతుంది. నా జన్మలో ఎన్నో చూసుకున్నాను ఆల్రెడీ. నాకు గత జన్మలో ఎవరెవరు నాతో సన్నిహితంగా ఉండేవారు వాళ్ళందరూ నాకు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. చాలా మంది ఉన్నారు రకరకాలుగా, నాకు బాబాయ్ ఉన్నారు, అలాగే చాలా మంది తాతయ్య గారు ఉన్నారు, నా పెద్ద తాతయ్య ఉన్నారు, వీళ్ళందరూ కూడా నాకు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఫాస్ట్ తెలుసుకుంటే చాలా ఈజీగా ఫ్యూచర్ చెప్పేస్తాం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్నో సంవత్సరాల తాలూకు జరగబోయేది ఎందుకు ముందు చెప్పేశారు. అలాగే ఈజీ మనకి సెన్స్ డెవలప్ చేసుకోవాలంటే, మనం ఎప్పుడైతే మనం చితాకాశ స్వరూపులం అవుతామో ఈజీ అయిపోతాయి అంతే. ఆది శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసేవారు. ఈజీ అండి. ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తులు అంటారన్నమాట. మనం కామేంద్రియం నుండి జ్ఞానేంద్రియము, జ్ఞానేంద్రియము నుండి అతీంద్రియ శక్తులుగా మార్చుకోవాలి. అతీంద్రియ శక్తుల్ని అన్యశ్రీగా వాడకూడదు, పనికి మాలిన వాటి కోసం వాడకూడదు. భూమి మీద అటువంటి అర్హతలు లేవు. మన బ్రహ్మర్షి పితామహపత్రి గారు ఆయన శక్తి దగ్గర ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి, కానీ అన్ని రకాలుగా చేస్తే ఈ ప్రపంచాన్ని మెరుగుపరచలేము. అది ఒక స్టాటికల్ లైఫ్ అయిపోతుంది, అంటే ఒక పరిమితికి ఏర్పాటు అయిపోతాం మనం. అరే ఈ మిరాకిల్ చేస్తాడే ఇతను అనుకుంటారు. కాదు, మనకి ఎంత శక్తి వచ్చినా దాన్ని జ్ఞానానిగా మార్చుకోవాలి. జ్ఞానంగా మార్చుకొని అందరికీ జ్ఞానం బోధించడమే నిజమైనటువంటి సత్యం. ఇటువంటి సత్యం తెలుసుకోవడమే పురాతన యొక్క, వేదం యొక్క, సనాతనం యొక్క ధర్మాలు. సత్యం ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. ఏకం సత్ బహుధా విభ్రా వదంతి అంటారన్నమాట. సత్యం ఎప్పుడు చెడిపోదంట, సత్యం ఎప్పుడు నశించిపోదంట, సత్యం ఎప్పుడు తేజోమయంగా ఉంటుంది, ఎన్లైటైన్మెంట్ గా ఉంటుంది. ఏకం సత్ బహుధా విభ్ర వదంతి అంటే సత్యం ఎల్లవేళలా ఒకేలా ఉండును, సత్యము ఎప్పుడు చైతన్యవంతంగా ఉండును, సత్యానికి నశింపు లేదు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ అంత అద్భుతంగా ఉంటుంది లైఫ్. లైఫ్ ని మార్చుకోవాలే గాని లైఫ్ ని విజయించరాదు, ఆత్మహత్యలు చేసుకోరాదు, అర్థం కాని ఎడ్ల ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేయక, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆత్మజ్ఞానం ఎంత మాత్రమో అర్థం కాదు. స్వ అధ్యాయం చేయాలి, ఎంతో మంది గురువుల పుస్తకాలు చదవాలి. మీరు పెద్ద చదువులు చదవవసరం లేదు, మీరు ఉన్న చోటే ఉన్నతమైన విషయాల్ని తెలుసుకోవచ్చు. ఇందక్కడ చెప్పుకున్నాం కదండి, భక్త ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, ఉన్న చోటే ఉన్నతమైన విషయాలు, ప్రతి దాంట్లో నారాయణ తత్వాన్ని తెలుసుకున్నాడు ఆయన. అలా మనము నారాయణ నారాయణ అనవసరం లేదు. మన శ్వాస ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస అన్నది ఏదైతే జరుగుతుందో వాటిని పరిపూర్ణంగా గమనిద్దాం. కర్మ ధ్యానం చేయండి మీరంతా కూడా. ఎవరికైనా కర్మలు ఉండిపోతే నేను ఒక చిన్న సజెషన్ చేస్తున్నాను, ఎర్లీ అవర్స్ 4 to 5 o'clock వరకు కర్మ ధ్యానం ఉంటుంది. ఆ టైంలో ఎవరైతే లేచి వెంటనే బయటికి బ్రష్ పట్టుకొని వెళ్ళిపోండి. ఇమీడియట్ గా ధ్యానంలో కూర్చోకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 o'clock 4 o'clock లేచి ఫస్ట్ మీరు బ్రష్ కి పేస్ట్ పెట్టుకొని ఆ టాంగ్ క్లీనర్ పెట్టుకొని మీరు ఎక్కడైతే బ్రష్ చేస్తారో నెమ్మదిగా చేయండి. హాయిగా మీరు బ్రష్ చేసుకోండి, మీరు కళ్ళు మూసేసుకొని బ్రష్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఆ యొక్క చిత్తాకాశానికి న్యూరాన్కి హాయిగా రిలాక్సేషన్ ఇస్తారు. లేచిన వెంటనే ఏ పని మొదలు పెట్టకండి, హాయిగా లేచి నెమ్మదిగా లేచి హాయిగా అలా వెళ్ళి బ్రష్ పట్టుకొని హాయిగా చేసుకొని ఆ కళ్ళు మూసేసుకొని బ్రష్ చేసేటప్పుడు హాయిగా ఆ బాడీలో రిలాక్సేషన్ ముందు గమనించి ఆ యొక్క విషయాన్ని గమనించిన తర్వాత బ్రష్ పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తీసుకోండి. మీకు ఎంత అనుకూలమైతే అంత వాటర్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకొని సరైనటువంటి సుఖాసనం తీసుకోండి. తర్వాత మీకు ఎంతసేపు నచ్చితే అంతసేపు ధ్యానంలో కూర్చోండి. ఎటువంటి హఠయోగాలు ప్రాణాంతక యోగాలు చేయొద్దు. ఎందుకంటే ఎర్లీ అవర్స్ లేస్తే మీలో ఉండేటటువంటి ఆ రుగ్మతులు ఆటోమేటిక్ గా బయట ఉండే నేచర్ కి తీసేసుకుంటుంది, ఆహారం అవుతుంది. మీలో ఉండే నెగిటివిటీ నేచర్ కి ఎర్లీ అవర్స్ అనేది ఆహారంగా ఉంటుంది. తర్వాత మీరు
మీరు ఆరు తర్వాత లేస్తే ఆహారం నేచర్ తీసుకోవాలి, పొల్యూషన్ అయిపోతుంది అంతా. అందుకే బిఫోర్ టైంలో మీరు కర్మ ధ్యానం అనేది, కర్మ సిద్ధాంతం అనేది విడుదల చేసుకునే టైం అది 4 to 5. యోగి ఎప్పుడు నిద్రపోకూడదు, రాత్రి నిద్రపోకూడదు. రాత్రులు అతిగా నిద్రపోవడం సరైనది కాదు. రాత్రి మేలుకుంటే యోగి, పడుకుంటే భోగి, గుర్తుపెట్టుకోండి. రాత్రి మేలుకుంటే యోగి, రాత్రి పడుకుంటే భోగి. బాగా తిని పడుకోవడం కాదు, కొంతసేపు సత్సంగం చేసుకోవాలి అవకాశం ఉంటే, లేదా పుస్తక పారాయణం చేసుకోవాలి, స్వాధ్యాయం, లేదా మంచి విజువలైజేషన్స్ చూడాలి, మంచి డబ్బుని ఆకర్షించాలి, మంచి పేరు ప్రతిష్టలను ఆకర్షించాలి, మంచి ఉన్నతమైనటువంటి గొప్ప మాస్టర్స్ ని సందర్శించాలి. ఇవన్నీ ఎర్లీ అవర్స్ 4 to 5 లో మీరు చేస్తే, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అంతకంటే మీరు గ్రేట్ గా, ఒక గ్రేట్ ఫిలాసఫర్స్ గా మాట్లాడగలుగుతారు. ఎంత ఉన్నతమైనదంటే లైఫ్ అర్థం చేసుకుంటే, ప్రతి క్షణం నేను ఎంతో ఆనందాన్ని అవలంబిస్తున్నానండి, అర్థం చేసుకుని జీవిస్తున్నాను, నా లైఫ్ అనేది నిజానికి నా యొక్క లైఫ్ స్టైల్లో నా కొన్ని సంవత్సరాలు అనేది ఎక్కువ చేసుకుంటున్నాను. ఒక మానవుడికి 100 సంవత్సరాలే ఎక్కువ అని అనే రోజుల్లో 60 సంవత్సరాలతో లైఫ్ సరీ, 70 సంవత్సరాలతో సరిరా ఈ లైఫ్, ఇలాంటివి కాదు. నేను దాదాపు 180 సంవత్సరాలు బ్రతుకుతాను నా లైఫ్ నేను చూసుకోవడం జరిగింది. 180, ఇప్పుడు నాకు 34 ఇయర్స్. 180 సంవత్సరాలు పక్కగా ఎలా అయితే బ్రహ్మర్షి పితామహాపత్రి గారు ఆయన లైఫ్ స్టైల్ మార్చుకున్నారో, అలా నన్ను నేను ఉద్ధరించుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరిలో ఈ చైతన్యం రావాలి. మరి చెప్పుకోవాలంటే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలతో సైతం మన దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి మనము సమాధి స్థితిలోకి వెళ్తే ప్రతిదీ సమాధానమే, ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం వస్తుంది. అయితే ఏదో పెద్ద తెలియని విషయాల్లోకి వెళ్ళటము అన్నది కాదు, పరిష్కరించడం అనేది చాలా సులువు అన్నది ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ కి క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు అవకాశం ఉంటే అందరూ ఒక నా తరపున ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేయండి, నేను మెడిటేషన్ డెప్త్ లోకి పంపిస్తాను. ఆల్ మాస్టర్స్ ఓకేనా? ఇంట్రెస్ట్ ఉందా మాస్టర్స్? చెప్పండి, సరిపోతుంది. హాయిగా కూర్చున్నాం, కళ్ళజోలు తీసేస్తండి. ఎవరు? వెంకటరామన్న గారు కళ్ళజోలు తీసేసి ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. డిస్టర్బెన్స్ చేసుకోకండి, డిస్టర్బెన్స్ ఉంటే మీకు మీరే. అందుకే మనకి శ్రద్ధ ఉండాలి. ఫస్ట్ హాయిగా కూర్చున్నాం, స్థిరమైన సుఖమైన ఏదైనా ఒక ఆసనంలో కూర్చొని కాళ్ళు ఒకదానితో ఒకటి కట్టేసి చేతి వ్రేలల్లో వ్రేలిపోనిచ్చి కళ్ళు రెండు మూసుకొని మన సహజ సిద్ధమైనటువంటి శ్వాసని గమనిస్తూ ఉండాలి. నార్మల్ బ్రెత్, తేలికగా జరిగేటటువంటి శ్వాసని గమనించడమే. ప్రతి ఉచ్ఛ్వాసము ఒక జననము, ప్రతి నిశ్వాసము ఒక మరణం. మనము 100 ఏళ్ళు అయితే చనిపోవటమే మరణం కాదు. ఒక్కసారి ఉచ్ఛ్వాసం తీసుకొని మళ్ళీ ఆ ఉచ్ఛ్వాసం నిండి లోపల ఉన్న నిశ్వాసాన్ని బయటికి విడిచి పెట్టకపోతే మీరు మరణిస్తున్నట్టే. మరణం అక్కడే జరుగుతుంది. కనుక మనం గమనించడం అంతా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని. ఆ ఉచ్ఛ్వాసం తీసుకుంటున్నాం, నిశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం. తేలికగా హాయిగా అన్ని మర్చిపోవాలి, సంసారాన్ని మర్చిపోవాలి, పరిసరాల్ని మర్చిపోవాలి, వాతావరణాన్ని మర్చిపోవాలి, మనం ఉన్న ప్రదేశాన్ని మర్చిపోవాలి. ఒక లేవిటేషన్ లైఫ్ లో మనం జీవించాలి. తేలికగా మన శరీరాన్ని ఒక ఎన్లైటన్మెంట్ గా, ఒక విస్తృత రూపంలో భావించాలి. మీ యొక్క భావన శక్తి ఎంతో
కృతజ్ఞతతో పరిశీలించేలా చేయాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మీరు నెమ్మదిగా ఒక్కొక్క కాంతి శక్తుల్లోకి విరాజిమ్ముతున్నట్టు ఫీల్ కండి. మీ మూలాధార చక్రం నుండి ఒక్కొక్కటి దాటి ఆ కమలాలని వికసింప చేసుకునేలా ఫీల్ కండి. మీ ఫీల్ ఎంత దూరమైనా మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీ యొక్క ఆలోచన ఎంతటి స్థితికైనా మిమ్మల్ని చేరవేస్తుంది. ఈ విశ్వంలో అనంత శక్తి మీలోనే దాగి ఉంది, మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మీకోసం అన్ని ద్వారాలు తెరవబడి ఉన్నాయి విశ్వంలో. గమనించండి మాస్టర్, మీరు ఎలా ఎన్నుకుంటే అలా ఎదగటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విశ్వంలో అన్ని ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఈ విశ్వంలో లేనిదంటూ ఏమీ లేదు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఈ విశ్వంలో ఉంది. మీరు నడిచే ప్రతి దారికి బాట కలిస్తే ఈ యొక్క ప్రపంచం మిమ్మల్ని ఎప్పుడు దారి చూపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచం మీ పక్కనే ఉంది విశ్వం. ఆ ఉన్న పక్కన ఉన్నటువంటి విశ్వానికి అడిగి తెలుసుకోండి. ఈ క్షణమే మొదలు పెట్టండి ప్రారంభాన్ని. ప్రారంభం అంటే ప్రారంభమే. మీరు ఒక దర్పణం వలె భావించి ఈ పరమాత్మ స్థితిని అర్థం చేసుకోవటానికి మీరు అర్హులని తెలుసుకోండి. మీలో ఉండే ఆ అధమ స్థితిని ఉత్తమంగా మార్చుకోండి. రిలాక్స్ యువర్ మైండ్, రిలాక్స్ యువర్ బాడీ, డోంట్ ఓపెన్ యువర్ ఐ. హాయిగా 10 seconds రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 5 seconds రిలాక్స్. 5, 4, 3, 2, 1 జీరో. నెమ్మదిగా 2 చేతుల్ని కళ్ళపైన పెట్టుకొని ఓపెన్ యువర్ ఐస్, కళ్ళని తెరవండి. ఒక్కసారి క్లాప్స్ తీసుకుందాం. ఎలా ఉంది మాస్టర్? ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, ఇంత అవకాశం ఇచ్చిన నాకు. ధన్యవాదాలు మాస్టర్స్. ఓకే, అనుకోకుండా జరిగింది ఈ సెషన్, ఆటోమేటిక్ సెషన్ అయింది. సరే, అందరినీ మళ్ళీ ఏదో ఒక రోజు కలుద్దాం. వీరేంద్ర యోగి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అందరి తరఫున మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మాస్టర్. ఒక రోజు పూర్తి సెషన్ పెట్టుకుందాం మాస్టర్. ఓకే, తప్పకుండా మాస్టర్ చెప్పండి. చెప్పండి సుబ్బారావు గారు. ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పండి. చెప్పండి మాస్టర్, ఏదైనా ఏదైనా విషయంలో డౌట్ గానీ నేను చెప్పేది క్లారిటీ అర్థం కాకపోయినా, లేదా మీకేమైనా లైఫ్ లో ఇలా గెయిన్ కాలేకపోతున్నాము, అసలు ఏంటి నాకు ధ్యానం కుదరట్లేదు అనడానికి. ఒక నిమిషం సార్, లైన్ లోకి వచ్చారు శివప్రసాద్ గారు. ఓకే, సెషన్ క్లోజ్ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ రిజైన్ అవ్వండి మాస్టర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. నమస్కారం సార్.